YCP ఆరోపణలపై తీవ్రంగా స్పందించింది TDP. ముందు జగన్ అవినీతికి సంబంధించిందైతే చాలా పుస్తకాలు రాయొచ్చు అంటున్నారు. రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదంటూనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అమరావతి వేదికగా జరుగుతున్న వైసీపీ ప్లీనరీలో ప్రధానంగా టీడీపీ సర్కార్నే టార్గెట్ చేశారు నేతలు. అధినేత జగన్ అయితే చంద్రబాబు మీద ఘాటైన విమర్శలు చేశారు. అవినీతి చక్రవర్తి అంటూ పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. అయితే వైసీపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది టీడీపీ. ఆ పార్టీకి నీతి నియమాలు లేవని, విధి విధానాలంటూ పట్టవని మండిపడుతున్నారు తమ్ముళ్ళు. చంద్రబాబుపై పుస్తకం రాసామంటున్న వైసీపీ ముందు జగన్ అవినీతికి సంబంధించి పుస్తకం రాయాలన్నారు. 44,000 కోట్ల పట్టుకున్నటువంటి ఈడి 16 నెలలు రిమైండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి శిక్ష పడితే జీవితకాలం కూడా బయటికి రాడు. కనుక 2019కి ముందే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు. మీ పార్టీ రద్దయిద్ది. మీరు 2019 పార్టీకి పోటీ అనుకుంటున్నారు. మేమైతే మీరు పోటీ కాదనుకుంటున్నాం. ఎందుకంటే మీ పార్టీ ఉండదని మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరోవైపు రాజధాని నిర్మాణానికి కాదు అంటూనే ఇంకోవైపు తమను రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని తుళ్ళూరు రైతులు ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన జగన్ రాజధాని వ్యవహారంలో అవినీతి జరిగి దూరంగా ఉందన్నారు. ఇక్కడ 3 లక్షల ఆంధ్రప్రదేశ్ లో 375,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి నువ్వు సమావేశం పెట్టి సమావేశంలో పుస్తకం రిలీజ్ చేశావు. రాజధానిలో 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పి నువ్వు చెబుతా ఉన్నావు. నీ రైతాంగం, నీ పార్టీ రైతాంగం ఉన్నారే, ఆ రైతాంగాన్ని పిలిచి ఇద్దరు సాక్షి చెప్పించు. నువ్వు ఇక్కడ 1,00,000 కోట్లు అవినీతి జరిగిందని ఛాలెంజ్ చేస్తాం. ఇక్కడ ఏం జరిగిందో అవినీతి నీ రైతాంగం ఉన్నారు కదా, నీకు అభిమానులు, నీకు ఓటేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ సాక్షి చెప్పించు. మొత్తానికి అమరావతి సెంటర్ లో వైసీపీ ప్లీనరీ సందర్భంగా రెండు పార్టీల మధ్య మాటలు తూటాలు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదేనని వైసీపీ అంటుంటే ఆ పార్టీ కనుమరుగు కావటం ఖాయమని జోస్యం చెప్తోంది టీడీపీ.